మూగ జీవులను దేవతలకు బలిస్తే మనకు పాపం తలుగుతుందా? మనము బలి ఇచ్చేది దేవతలకే కదా, ఆ దేవతలు మనకు రక్షిస్తాయి కదా అనేది చాలా మంది అడుగుతుంటారు. మనము బలి ఇవ్వడం తప్పు అని అన్నప్పుడు ఇక్కడ రెండు రకాల ఆలోచనలు ఉంటాయి మనకి. ఒక ఆలోచన ఏంటంటే ఇతరులకు సహాయం చేయడం, సకల జీవకోటికి నష్టం కలిగించకుండా వాటికి కావాల్సినవి అందిస్తూ ఉండడం మంచి ఆలోచన. రెండవ ఆలోచన మనము ఈ బలులు ఇవ్వడం కానీ, ఇతరులకు నష్టం చేయడం కానీ, ఒకళ్ళ సొమ్ము దోసుకోవడం కానీ ఇలాంటివన్నీ చెడు ఆలోచనలు. మంచి ఆలోచన మంచి చేస్తుంది, చెడు ఆలోచన చెడు చేస్తుంది. ఇంకొకటి, మనము పుణ్యం చేస్తే అంటే యజ్ఞాలు యాగాలు దాన ధర్మాలు చేస్తే పుణ్యం వస్తుంది అని చెప్పేసి మనం అనుకున్నప్పుడు, అదేవిధంగా మీరు ఏ మోసాలు చేసినా ఏ చేసినా ఒకరికి నష్టం కలిగించినా ఒక జీవిని బలి ఇచ్చినా అది చెడు ఆలోచన కాబట్టి ఆ ఆలోచన ప్రకారం నీకు నష్టం జరుగుతుంది. ఇక్కడ ఆ జీవిని చంపితే ఆ జీవి గోస తాకి మనకు పాపం తలుగుతుంది అనేది కొంతవరకు కరెక్ట్ అయినా అది పక్కకు పెడతాం. దానికంటే ఎక్కువ నీలోకెళ్ళి వచ్చే చెడు ఆలోచన నీకు నష్టం చేస్తుంది. ఆ ఆలోచన ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మల్లె బుట్టలోకి వెళ్ళి మల్లెపూల వాసన వస్తుంది, పెంట బుట్టలోకి వెళ్ళి పెంట వాసన వస్తుంది అంటే లోపలికి వెళ్ళి. అలాగే నీలోకి వెళ్ళి మంచి ఆలోచన చేస్తే మల్లె బుట్టలోకి వెళ్ళి వచ్చినట్టు, ఒక జీవిని చంపుదామని వచ్చే ఆలోచన అంటే చెడు ఆలోచన వచ్చినట్టు, అంటే నీలో చెడు ఉన్నట్టు. నీలో ఉన్న చెడు ఆలోచనలే నీ కష్ట నష్టాలకు నీకు ఆస్కారం అవుతాయి. ఇంకోటి, రెండవది, మనము ఈ జంతుబల్లు మారడం కానీ, నాన్ వెజ్ మానేయడం కానీ, లేకపోతే పూజలు మానేయడం కానీ, స్పీచ్లు విని ఎప్పుడు మానకూడదు. నువ్వు ఏ స్థితిలో ఉంటావో ఆ స్థితిలో ఉన్నప్పుడు నీకెవరిని చెప్పినప్పుడు దాని మీద అది నిజమే అని నీకు మైండ్ కనిపిస్తే నువ్వు మానేయి. ఇప్పుడు విగ్రహారాధన స్థితి దాటి అది విగ్రహారాధన మానేయాలంటే ఫస్ట్ నువ్వు నీ మైండ్ నీకు యాక్సెప్ట్ చేయాలి, నేను ఎందుకు పూజలు చేస్తున్నాను, ఈ పూజల వల్ల లాభం ఏంది, పూజల తర్వాత ఇంకేమైనా స్టెప్ ఉన్నదా అని నీకు ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచన ఒకసారి నీకే రావచ్చు, లేకపోతే ఏదన్నా స్పీచ్ల ద్వారా ఏమైనా సజ్జన సాంగత్యంలో రావచ్చు. అప్పుడు నువ్వు ఆ విగ్రహారాధన మానేయి, అంతేగాని స్పీచ్లు మానేయకు. అలాగే నాన్ వెజ్ కూడా ఏదో మాలాంటి వాళ్ళని స్పీచ్లు ఇచ్చినంత మాత్రాన నాన్ వెజ్ తినకూడదని మనకి నువ్వు మానేయకు. నీకు అనిపించాల ఒక మూగ జీవిని చంపడానికి కారకమవుతున్ననే అది నాలాంటి ప్రాణియే కదా, అలాంటి ప్రాణిని నేను చంపకూడదు అని నీ మనసుకు నచ్చినప్పుడు మాత్రమే మానేయి. చాలామంది శాకాహారులు ఉన్నారు, అలా కాదు. నువ్వు శాకాహారివి ఎలా కావాలంటే ఒక జీవిని చంపకూడదు అనే కాన్సెప్ట్ తోటి మానేయి. నీకు పూర్తి ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చినప్పుడు నువ్వు చెట్టుకున్న ఒక పువ్వునే తెంపలేవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకప్పుడు నేను నాన్ వెజిటేరియన్ని, ఈ మెడిటేషన్లకు వచ్చినాక కూడా ఒక 3 మంత్స్ తిన్నాను. ఎప్పుడైతే నాకై నేను ఈ జీవులను చంపకూడదు అని ఎప్పుడైతే ఆ జంతుజాలాన్ని మొత్తం ప్రేమగతో చూసిందో అప్పుడు నేను నాన్ వెజ్ మానేశాను. విగ్రహారాధన కూడా అప్పుడే మానేశాను, నా ఫస్ట్ చేసేవాడిని. రాను నాలో ఇది ఈ స్టేట్ ఇది దాటాలి స్థితి అని అనుకున్నప్పుడు మానేశాను, నేను కానీ మా మిస్సెస్ కానీ. కాబట్టి ఏదైనా మీరున్న స్థితి ప్రకారమే మీకు చెయ్యండి. ఇంకా మనం ఇంకొట్టుకుంటాం, రాముడు తిన్నాడు, సిర్ది సాయిబాబా తిన్నాడు, మన పూర్వం ఋషులు కూడా ఈ గోవులను బలి ఇచ్చారు యజ్ఞాల కొరకి అని మనం ఏదో కథలు కథలుగా చదువుతాం. మీరు
రాముడు తిన్నాడు అని చెప్పేసి ఒక పుస్తకంలో కూడా ఉంది, నేను చదివాను. కళంలో ఆ పేజీలో చదివితే కరెక్ట్గా అర్థమవుతుంది. అక్కడ ఆ పుస్తకంలో ఎలా ఉందంటే ఒక నాలుగు రకాల జంతువులను తిన్నట్టుంది ఒకటే రోజు, అంటే దాదాపు ఒక 300-400 కిలోలు అవుతుంది. అది నేను నాకు ఎవరైతే ఆ పుస్తకం తీసుకొచ్చి ఉంచాలో వాళ్ళకే అడిగాను, దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా అని. కరెక్టే సార్ ఈ క్వశ్చను అని అన్నాడు. తర్వాత మన రాముడు తిన్నాడా లేదని తెలియకుండా సీత గురించి తెలుసుకోవాలి. సీత యొక్క హిస్టరీ కనుక చదివితే వాళ్ళు చిన్న ప్రాణికి కూడా నష్టం చేయలేదని ఉంటుంది. ఇక తర్వాత మనకి ఈ కాలంలో వచ్చిన బుద్ధుడు కానీ మహాత్మా గాంధీ కానీ, బుద్ధుని ఎక్కువ ఫాలో అవుతాం మనం. అతను అహింస గురించి చెప్పాడు. గాంధీ మహాత్ముడు కూడా మనకు ఈ మధ్యలో వచ్చిన వారే, వారు కూడా అహింసా సిద్ధాంతమే. అలాగే నేను చెప్పొచ్చేది ఫైనల్గా ఏంటంటే, మీ ఆలోచనలే మీ జీవితం. మీ ఆలోచనలు కనుక మారితే మీకు మీ జీవితం మారుతుంది. మీ ఆలోచనలు మంచివా చెడియా నిర్ణయించుకోవాల్సింది మీరే.